సువిశాల మనస్తత్వం ని విక్రమార్కుడు అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నం స్నేహానికి విలువనిచ్చే స్వాత్నికుడు సిద్దిపేట ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు ఉదయిస్తున్న తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి తెలంగాణ అభివృద్ధికి నూతన టెక్నాలజీని తెచ్చిపెట్టే బంగారు తెలంగాణ నిర్మాణానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నటువంటి యువ కిరటం గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గం నుండి తొమ్మిదిలో ఎన్నికైన శాసనసభ సభ్యులు సమాచార సాంకేతిక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ టెక్స్టైల్స్ మరియు ఎన్ఆర్ఐ అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు ఈయనకి ఇంగ్లీష్ తెలుగు హిందీ ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు కేటీఆర్ గారు కల్వకుంట్ల తారక రామారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవై నాలుగున కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో జన్మించారు రెండు సంవత్సరాల పాటు కరీంనగర్లో చదువుకున్న తారక రామారావు గారు హైదరాబాద్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు అనంతరం గుంటూరులోని విజ్ఞాన్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు హైదరాబాద్లోని నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీ పట్టాను సాధించారు పుణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎంఎస్సి చేసి అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఎంబీఏను ఇన్ మార్కెటింగ్ అండ్ కామర్స్లో మరో మాస్టర్ డిగ్రీను కైవసం చేసుకున్నారు తన విద్యాభ్యాసం ను పూర్తి చేసుకున్న కేటీఆర్ గారు అమెరికాలోని ఇంట్రా అనే సంస్థలో రీజనల్ సేల్స్ డైరెక్టర్ గా ఐదు సంవత్సరాలు ఉద్యోగంను నిర్వర్తించారు రెండు వేల ఆరులో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కేటీ రామారావు గారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నటువంటి తన తండ్రి కేసీఆర్ గారి కోసం ప్రచారంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించారు కేటీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు స్వతంత్ర అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డిని ఓడించి విజయకేతనం ఎగరవేశారు కేటీఆర్ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మద్దతుగా శాసనసభ నుండి టిఆర్ఎస్ నుండి పది మంది సభ్యులు రాజీనామా చేశారు అందులో ఒకరు కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ జులై రెండు వేల పదిలో ఉప ఎన్నికలు నిర్వర్తించడానికి భారత ఎన్నికల కమిషన్ను ఆదేశించింది కేటీఆర్ గారు తిరిగి సిరిసిల్ల నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి కెకె మహేందర్ పై అరవై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో భారీ విజయాన్ని పొందారు తెలంగాణ ఉమ్మడి యాక్షన్ ఉద్యమంలో భాగంగా రైలు రోడ్డు రవాణా దిగ్బంధాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ ఏర్పాటుకై తనదైన కృషిని చేశారు అక్టోబర్ పదిహేను రెండు వేల పదకొండున మరియు టిఆర్ఎస్ నాయకులను తెలంగాణ పోరాటాన్ని నియంత్రించడానికి పారామిలిటరీ దళాలు కస్టడీకి తీసుకున్నారు జనవరి ఇరవై ఏడు రెండు వేల పదమూడున హైదరాబాద్లోని ఇందిరా పార్కు లో సమర దీక్ష నిరసనలో పాల్గొనడానికి ప్రయత్నించినప్పుడు అరెస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానో శ్రమించినటువంటి నాయకుడు యువతకి ఆదర్శనీయుడు కేటీఆర్ గారు పది జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ కాకుండా పన్నెండు జిల్లాలతో రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఈ ప్రతిపాదనను వ్యతిరేకంగా కేటీఆర్ గారు స్పందించారు తెలంగాణ ప్రత్యేక గుర్తింపుని నిలుపుకోవడానికి పార్టీలోని పెద్ద వర్గాలు తమ అభిప్రాయాలను తెలపడానికి టిఆర్ఎస్ తరఫున కేటీఆర్ కి ప్రాధాన్యతనిచ్చారు ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కేటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రీజియల్ పాలసీ యొక్క సమీక్షా సమావేశంలో ప్రమోషనల్ హైదరాబాద్ కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను కేటీఆర్ గారు వివరించారు హైదరాబాద్ని అభివృద్ధి చేయడం కోసం దుబాబ్ లోని స్మార్ట్ సిటీ సిఇఓతో చర్చలు జరిపారు కేటీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి సహకారంతో వివిధ రంగాలలో కార్పొరేట్ గ్రాంట్స్ తో భాగస్వాములను చర్చించి మరియు ముప్పై ప్రముఖ కంపెనీలతో చర్చా సమావేశాలను జరిపి తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం మరియు వ్యాపారం చేయడం గురించి మైక్రోసాఫ్ట్ సిఇఒతో మరియు అమోజాన్ అధికారులతో కలిసి వారి ఐటీ ప్రదేశంలో రాష్ట్ర ప్రోత్సాహకాలను కొనసాగించడానికి హామీ తీసుకున్నారు హైదరాబాద్ ప్రపంచ వ్యాప్త నగరాన్ని తయారు చేయడానికి కేటీఆర్ తెలంగాణ కోసం టెక్నాలజీతో దేశ భవిష్యత్తును యువతికి ఉద్యోగ అవకాశాల వరాలను ఇవ్వడానికి అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి తెలంగాణ యువ కిరటమై యువతకి ఆదర్శంగా నిలుస్తుంది కల్వకుంట్ల తారక రామారావు మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్న నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని తెలంగాణ అభ్యుదయానివై యువ కెరటంగా యువతకు భవితను అందిస్తూ మార్గదర్శకంగా మారి బంగారు తెలంగాణను నిర్మించాలని కోరుకుంటూ మరి ఒకసారి హార్దిక జన్మదిన शुभाकांक्षल <laughs>